హాయ్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ ట్రెడిషనల్ వంటలు నేను సుజాత ఈరోజు మన వీడియోలో రెసిపీ ఏంటంటే పచ్చి కొబ్బరితోనూ రవ్వతోనూ స్వీట్ ప్రిపేర్ చేస్తున్నానండి పిల్లలు ఎప్పుడైనా స్వీట్ కావాలని అడిగితే కనుక అప్పటికప్పటికి పదహైదు నిమిషాల్లో ఈ స్వీట్ ప్రిపేర్ అయిపోతుందండి టేస్టీ అయిన స్వీట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం ముందుగా ఈ కప్పుతో ఒక కప్పు దాకా పచ్చి కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకుంటున్నానండి పైన లేయర్ అనేది తీసేయలేదండి మీకు ఇష్టం లేకుంటే కనుక పైన లేయర్ తీసేసుకోండి ఈ ముక్కలన్నిటిని అన్నింటినీ కూడా మిక్సీ జార్లోకి వేసుకుందాము మెత్తన పౌడర్గా గ్రైండ్ చేసుకుందామండి ఈ మెత్తన పౌడర్గా గ్రైండ్ చేసుకున్న కొబ్బరిని ఒక ప్యాన్లో వేసుకొని లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకుందామండి ఇది డ్రై అయ్యేంత వరకు కూడా రెండు నిమిషాల దాకా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుందాము ఇలా పచ్చి కొబ్బరి తురుమంతా ఫ్రై అయిన తర్వాత పావు కప్పు దాకా షుగర్ వేసుకుందాము ఈ షుగర్ వేసుకొని కలుపుకుందామండి షుగర్ అనేది కొబ్బరిలోకి మెల్ట్ అయ్యేంత వరకు కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఇది షుగర్ అంతా కొబ్బరి అంతా బాగా మెల్ట్ అయ్యి దగ్గరకు పడేంత వరకు కూడా కలుపుకుందాము ఇలా రెండు నిమిషాలు పడుతుందండి ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా ఇలాచి పౌడరు కొద్దిగా వేసుకుందామండి ఇదంతా ఒకసారి కలుపుకొని మరొక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందామండి మనం రవ్వ వేయించే లోపల ఇది చల్లారిపోకోకుండా ఒక మూత పెట్టేసుకుందాము ఇది పక్కన పెట్టేసుకుందాము స్టవ్ వెలిగించి అదే ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు దాకా పాలు పోసుకున్నానండి మళ్ళీ ఇంకో కప్పు కూడా పోసుకున్నానండి టోటల్గా రెండు కప్పులు దాకా పాలు పట్టాయి నాకు నేను తీసుకున్న బొంబాయి రవ్వ అనేది లావు రవ్వ తీసుకున్నానండి అందుకనే నాకు రెండు కప్పుల దాకా పాలు పట్టాయి మీరు చిన్న రవ్వ తీసుకుంటే కనుక ఒక కప్పు కానీ ఒకటిన్నర కప్పు కానీ పాలు సరిపోతాయి నేను లావు రవ్వ తీసుకోవడం వల్ల రెండు కప్పుల దాకా పాలు పట్టాయి ఈ పాలల్లో మనం రవ్వ కొద్ది కొద్దిగా వేసుకుంటూ మిక్స్ చేసుకుంటూ సగం వరకు ఉడికితే సరిపోతుందండి మన కేసరిలాగా చాలా మెత్తగా ఉడకనవసరం లేదు ఇలా రెండు కప్పుల దాకా పాలు పోసుకొని ఉడికిపోయిందండి ఇలా ఉడికిపోయిన లేకి మనము షుగర్ యాడ్ చేసుకుందామండి ముప్పావు కప్పు దాకా షుగర్ వేసుకుంటున్నాను ఒక కప్పు రవ్వకి ముప్పావు కప్పు దాకా షుగర్ వేసుకుంటున్నాను ముప్పావు కప్పు షుగర్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుందండి ఈ రవ్వలేకి షుగర్ వేసుకున్న తర్వాత ఈ షుగర్ అనేది కొద్ది కొద్దిగా మెల్ట్ అయిపోతుంది కదండి ఇలా మెల్ట్ అయిన తర్వాత రవ్వ అనేది కొంచెం జారుగా అయిపోతుంది లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఈ రవ్వ అంతా దగ్గర పడేంత వరకు కూడా కలుపుకుందామండి ఈ కన్సెన్సీలో ఉన్న తర్వాత మనం ఇందులోకి ఇలాచీ పౌడర్ కొద్దిగా వేసుకుందామండి ఇదంతా వేసుకొని ఒకసారి కలుపుకొని చల్లార నీకోకుండా కొద్దిసేపు మూత పెట్టేసుకుందామండి ఇది ఎక్కువగా చల్లారైపోకూడదండి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు చేతికి నెయ్యి రాసుకొని మెత్తగా చపాతి పిండిని మనం ఎలా అయితే ఒత్తుకుంటామో అలా ఒత్తుకోండి ఇలాగా చపాతి ముద్దలాగా ప్రిపేర్ చేసుకుందామండి ఈ ముద్దను తీసుకొని రెండు భాగాలుగా డివైడ్ చేసుకుందాము ఒకటి చిన్నగా డివైడ్ చేసుకుందాము ఒకటి పెద్దగా డివైడ్ చేసుకుందామండి పెద్దగా ఉన్నదైతే కనుక వైట్గానే అలాగే ఉంచేద్దాము చిన్నగా ఉన్నదాన్ని మనం తీసుకొని దాని ఫుడ్ కలర్ యాడ్ చేసుకుందామండి ఆ చిన్నగా ఉన్న ముద్దలేకి ఆరెంజ్ ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నానండి మీకు ఈ ఫుడ్ కలర్స్ అనేటివి నచ్చకుంటే న్యాచురల్గా దొరికే ఎన్నో ఫుడ్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి కదండి అవి తీసుకునైనా కలుపుకోవచ్చు ఇలాగ ఆరెంజ్ ఫుడ్ కలర్ అంతా కూడా కలిపి పక్కన పెట్టేసుకుందామండి ఇలా పక్కన పెట్టేసుకున్న తర్వాత మనం కొబ్బరి తురుములు ఉంది కదా దానికి కూడా ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నానండి ఎల్లో ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నానండి కొద్దిగా వేసుకుందాము ఇలా కొద్దిగా వేసుకున్న తర్వాత ఇదంతా కూడా కలుపుకుందాము ఒకసారి ఇలా కలుపుకొని ఒక ముద్దలాగా ప్రిపేర్ చేసుకుందాము దీన్ని ఇందాక ప్రిపేర్ చేసుకున్న వైట్ రవ్వ ముద్దని కూడా తీసుకొని చపాతి పీట మీద కానీ కిచెన్ ఫ్లోర్ మీద కానీ కొద్దిగా నెయ్యి రాసి ఇలాగా చపాతి లాగా ఒత్తుకుందామండి ఈ మందంతో ఉండేలా ఒత్తుకోండి ఇలా ఒత్తుకున్న తర్వాత ఇందాక ప్రిపేర్ చేసుకున్న ఆరెంజ్ కలర్ రవ్వ ముద్దను కూడా పెట్టుకుందాము ఇలా పెట్టుకొని కొద్దిగా స్ప్రెడ్ చేసుకుందామండి కొద్దిగా నెయ్యి రాసుకొని స్ప్రెడ్ చేసుకుందాము ఇది మధ్య వరకే ఉన్నిద్దామండి లాస్ట్ వరకు కూడా ఏం అవసరం లేదు ఇది ఇది మధ్య వరకే ఇలాగ స్ప్రెడ్ చేసుకుందాము ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత కొబ్బరి ముద్దను కూడా పెట్టేసుకుందాము ఇది కొబ్బరి ముద్ద కూడా ఆరెంజ్ కలర్ ముద్ద వరకు కూడా అంతా స్ప్రెడ్ చేసుకున్నాము ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇది నిదానంగా రోల్ చేసుకుందామండి ఎలా పడితే అలా రోల్ చేసుకుంటే కనుక లోపల స్టఫింగ్ అనేది బయటకు వచ్చేస్తుంది అలా కాకుండా ఇది నిదానంగా రోల్ చేద్దాము ఇలా నెయ్యి అనేది అప్లై చేసుకుంటూ కొద్ది కొద్దిగా ఇలా రోల్ చేసుకుందామండి ఇలా రోల్ చేసుకున్న తర్వాత అడ్జస్ట్లు అనేటివి ఇలా గ్యాప్ వచ్చేసి ఉంటాయి కదండి ఆ గ్యాప్లు కూడా క్లోజ్ చేసేసుకుందాము స్టఫింగ్ అనేది బయటికి రాకోకుండా ఇది మొత్తం ఇలా ప్రిపేర్ అయిన తర్వాత మన ఇంట్లో బటర్ పేపర్ ఉన్నా కానీ లేదా ఆయిల్ పేపర్ ఉన్నా కానీ నా దగ్గర అయితే ఆయిల్ పేపర్ అవైలబుల్గా ఉందండి మీ దగ్గర బటర్ పేపర్ ఉన్నా కానీ ఇందాక రోల్ చేసి పెట్టుకున్న ముద్దని ఈ కవర్లో కూడా అలాగే రోల్ చేసి పెట్టుకుందామండి ఒక పదహైదు నిమిషాల తర్వాత ఇది తీద్దామండి ఇలా తీస్తే ఈ ముద్ద అనేది సెట్ అయిపోయి ఉంటుంది మనం చపాతీలకు ఎలా అయితే కట్ చేసుకుంటామో అలా కట్ చేసుకుంటున్నానండి మీ ఇష్టం అండి ఇది ఎలాగైనా డిజైన్ చేసుకోవచ్చు ఫస్ట్ వైట్ ముద్ద పెట్టుకొని చిన్నగా తర్వాత రెండో ముద్ద ఆరెంజ్ ముద్ద పెట్టుకొని తర్వాత కొబ్బరి స్టఫింగ్ పెట్టుకొని రౌండ్గా చుట్టుకొని మధ్యలో కట్ చేసుకోవచ్చు మీకు ఎలా ఇష్టమైతే అలాగా డిజైన్ చేసుకోవచ్చు అండి ఎలా డిజైన్ చేసుకున్నా కానీ దీని టేస్ట్ మాత్రం ఒకటే ఉంటుందండి నేను ఇలా అయితే అన్నీ కట్ చేసుకుంటున్నానండి మీ ఐడియా కొద్దీ మీకు ఇష్టం వచ్చినట్టుగా డిజైన్ చేసుకోవచ్చండి నేను కట్ చేసుకున్న స్వీట్ కలర్ఫుల్గా ఉంది కదండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇలా కట్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లో తీసేసుకోవడమే ఎంతో టేస్టీ అయిన స్వీట్ రెడీ అయిపోతుందండి మీకు నచ్చితే మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకొని ఎలా వచ్చిందో మాకు చెప్పండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మరొక రెసిపీతో మళ్ళీ